ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రము మీ అందరికీ నా వందనాలు ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ప్రతి ఉదయం ఎనిమిది గంటలకు మరియు సాయంత్రం నాలుగు గంటలకు అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు ఈ సమయంలో దైవజనులు పష్ఠవి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము దేవునికి ఈ దినము వాక్య ధ్యానం నిమిత్తము నలభై ఆరో వచనాన్ని చదువుకుందాం యోహన్ సువార్త ఏడాధ్యాయము నలభై ఆరో వచనాన్ని ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడునూ మాట్లాడలేదనేది ఆమె దేవునికి స్తోత్రం ప్రభు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను హి మస్ట్ ఇంక్రీస్ అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ప్రతిదినము రెండు సార్లు మేము ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని అందించడానికి ప్రభు సాయం చేస్తున్నాడు సార్లు అంటే ఉదయం ఎనిమిది గంటలకు వచ్చినటువంటి రిపీటేషన్ సాయంత్రం నాలుగు గంటలకు వస్తుంది కనుక ఆ సందేశాన్ని చూడాల్సిందిగా ఒకవేళ మార్నింగ్ మిస్ అయినా ఈవినింగ్ చూసుకోండి లేకపోతే ఈ రెండు పోట్లు మిస్ అయినా కానీ మీరు యూట్యూబ్ లైవ్లో మీరు చూడవచ్చు ఈ కార్యక్రమాన్ని చూసి మీరు ఆధ్యాత్మిక మేళ్లు పొందాల్సిందిగా కోరుతున్నాం దేవుని స్తోత్రం ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం యోహాన్ అర్థం ఏడవ వచ్చాయము నలభై ఆరో వచ్చినము జాన్ సెవెన్ ఫార్టీ సిక్స్ ఆ బంట్రోతులు ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదని ద ఆఫీసర్స్ ఆన్సర్డ్ నో వన్ హ్యాస్ ఎవర్ స్పోకెన్ లైక్ దిస్ మ్యాన్ ద ఆఫీసర్స్ ఆన్సర్డ్ నో వన్ హ్యాస్ ఎవర్ స్పోకెన్ లైక్ దిస్ మ్యాన్ ఈ మనుషునిలాగా ఆ మనుషుడని కాదు సరే ఆ మనుషుడు అని ఎందుకు అంటున్నారంటే వీళ్ళు ఆ మనుషుణ్ణి అనగా యేసును దాటి వచ్చి వచ్చారు కాబట్టి ఆ మనుషుడు లేకపోతే అక్కడ ఉన్న మనుషుడు ఆ పండగలో ఉన్న మనుషుడు పర్ణశాల పండగలో ఉన్నటువంటి మనుషుడు ఆ మనుషుడు ఆ మనుషుడు అంటున్నప్పుడు ఆ మనుషుడైనా ఈ మనుషుడైనా కానీ ఏసు ప్రభువును ఉద్దేశించి చెప్పండి మాట ఏసు ప్రభువు మాట్లాడినట్లుగా వాళ్ళు ఎందుకో మరి యేసు అనే మాటను ఉపయోగించలేదు యేసును గురించి అంటున్నారు యేసును గురించి చెప్తున్నారు ఆయన మాట్లాడినట్టు ఎవరూ మాట్లాడలేదు దేవుని స్తోత్రం చాలా ప్రసంగాలు జరిగాయి అక్కడ చాలా పర్ణశాల పండుగలు జరిగాయి దానికి కొన్ని రోజుల క్రితమే మనం మాట్లాడుకున్నాం సుమారు ఆరు నెలల తర్వాత లేకపోతే ఆరు నెలల క్రితం సిక్స్ మంత్స్ ఆగో పస్కా అనేటువంటి పండుగ జరిగింది పస్కా అనేటువంటి పండుగ జరిగింది దాని ముందు మరొక పండుగ జరిగింది యోహన్ స్వార్థ పదవచ్చు ప్రతిష్ఠిత పండుగ జరిగింది ఇలా వేరువేరు పండుగలు జరుగుతున్నాయి ఈ వేరువేరు పండుగల్లో రకరకాల సెరిమొనీస్ రకరకాల ఆర్పాటాలు కార్యక్రమాలు ఆచారాలు ఉంటాయి కానీ ఈ పర్ణశాల పండుగలో ఆయన్ను బంధించాలని ప్లాన్ చేసి పస్కా పండగలో ఎందుకు బంధించలేదు ఎందుకు బంధించదలుచుకోలేదు అంటే పస్కా టైంలో యేసు ఉన్నది ఒకటి రెండు రెండు రోజులు అయితే మూడు రోజులు ఉండే అవకాశం ఉంది కానీ పర్ణశాల పండగ సమయం అంటే ఏడు రోజుల్లో కనీసం ఒక హాఫ్ డేస్ లేకపోతే ఒక మూడు రోజులైనా నాలుగు రోజులైనా యేసు ప్రభు ఉండే అవకాశం ఉంది మాకు ఆయన పట్టుకునే అవకాశం ఉంది అని ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు ప్లాన్ చేశారు కానీ వాళ్ళ ప్లాన్స్ అంతగా సక్సెస్ కాలేదు ఏ విరోధమైనటువంటి వివేకమైనను ఆలోచన అయినను జ్ఞానమైనను నేరదు అని దేవుని వాక్యంలో రాయబడింది దేవునికి విరోధంగా జరిగేవి ఏవి నిలవు ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది దేవుని చిత్తమే ప్రభు చిత్తమే పరలోకమందు నీ చిత్తము ఎలాగూ నెరవేరుచున్నదో భూలోకంలో కూడా దేవుని చిత్తము అలా నెరవేరుతుంది అని కాదు నెరవేరాలి అనేది మన ప్రార్థన ఉండాలి ప్రభు శిష్యులకు నేర్పించమని లేదా నేర్పించిన ప్రార్థనలు ప్రార్థన మాకు నేర్పించు అని అడిగినప్పుడు వారికి నేర్పించిన ప్రార్థనలో పరలోకంలో దైవ చిత్తం నెరవేరుతుంది భూలోకంలో దైవ చిత్తం నెరవేరాలి భూలోకంలో దైవ చిత్తం నెరవేరాలి అంటే అన్ని చోట్ల అనువుగాని చోట్ల కాని చోట్ల దేవుని చిత్తం నెరవేరుతుందని కాదు దేవుని చిత్తము దైవికమైన మనుషుల మధ్యలో సంఘాల్లో సమాజ మందిరాల్లో లేకపోతే ప్రార్థనా మందిరాల్లో లేకపోతే ఇద్దరు ముగ్గురు కూడుకునే చోట దైవ చిత్తం నెరవేరాలి నూటికి నూరు పాళ్ళు పరలోకంలో జరుగుతున్నట్టుగా భూలోకంలో జరగదు కారణం ఏంటంటే పరలోకంలో పాపులు ఎవరు లేరు పరలోకంలో దేవదోతులు మాత్రమే ఉన్నారు దేవదోతులు ఉన్నారు లేకపోతే నాలుగు జీవులు ఇరువు నలుగురు పెద్దలు ఇవి తప్ప లేదా దేవుడు యేసు ప్రభు లేదా ఇవి తప్ప లేదా వీరు తప్ప ఇంకెవరు లేరు కానీ భూలోకంలో అలా కాదు లాంటి వాళ్ళు ఉన్నారు దురాత్మల్లాంటి వాళ్ళు ఉన్నారు పెద్దలు ఉన్నారు చిన్నలు ఉన్నారు స్త్రీలు పురుషులు రకరకాల డివిజన్స్ ఉన్నాయి కాటి పరలోకంలో జరుగుతున్నట్టుగా దేవుని చిత్తం నెరవేరదు ఎగ్జాక్ట్గా కానీ భక్తుడు దానికోసం ప్రయత్నం చేయాలి భూలోకం మొత్తం సంగతి పక్కన పెట్టినా అట్లీస్ట్ నా జీవితంలోనైనా పరలోకంలో నెరవేరుతున్నట్లుగా దేవుని చిత్తం నెరవేరీ అనేటువంటి ఉద్దేశంతో మనం జీవించాలి దేవుని స్తోత్రం లెట్ ద విల్ ఆఫ్ గాడ్ వీ డన్ ప్రివైవ్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో దేవుని చిత్తం మాత్రమే గెత్సమనే తోటలోని ప్రార్థన ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం నా చిత్తం కాదు నీ చిత్తం నాట్ మై విల్ నేను కాదు క్రీస్తే అనేటువంటి భావంతో మనం ముందుకు సాగాలి సరే ఏదైనప్పటికీ లేఖనాల్లోకి వచ్చేద్దాం మనం ఇక్కడ ఆలోచిస్తున్నమాట ఆయన మాట్లాడినట్టు అనగా ఆయన మాట్లాడతాడు ఆయన మౌనంగా ఉండేవాడు కాదు ఆయన మోగవాడు కాదు ఆయన మాట్లాడాడు ఆయన మాటలు మేము విన్నాం మీరు విన్నారు మీరు విన్నప్పుడు ఇవ్వని సాక్ష్యం మేము విన్నప్పుడు ఇస్తున్న సాక్ష్యం మేము ఇస్తున్నప్పుడు మేము విన్నప్పుడు విని ఆ మాటలు అయిపోయినాయి ఆ మాటలు విడుదల అయిపోయింది ఆ మాటలు చెప్పేసి అయిపోయింది కానీ ఆ మాటలు ఇంకా ప్రతిధ్వనిస్తున్నాయి మాలో ఎకో అవుతున్నాయి రీసౌండ్ అవుతున్నాయి మా జీవితాల్లో ఏసు యొక్క మాటలు ఎక్కడో చెప్పబడిన మాటలు పర్ణశాలలో పండగలో చెప్పబడిన ప్రభు యొక్క మాటలు పంపబడిన వారి హృదయాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి యేసు యొక్క సందేశం మన జీవితంలో ప్రతిధ్వనించాలి ఆయన సందేశం మన జీవితంలో ప్రతిధ్వనిస్తే మన జీవితంలో ఆయన స్వభావం ప్రతిస్పందిస్తుంది లేకపోతే స్పందన కలిగిన విధంగా లేకపోతే ప్రదర్శించే విధంగా ప్రదర్శించదగిన విధంగా కనిపిస్తుంది దేవని స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయాల్లో కొద్దాం ఆయన మాట్లాడినట్లుగా ఓహ్ వాళ్ళు ఎంత ఆశ్చర్యపోయారు వాళ్ళ ఆశ్చర్యము ఏ స్థాయిలో ఉందో మనం చెప్పలేం కానీ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు మార్గమంతా పంపబడిన చోటు నుంచి యేసు దగ్గరికి యేసు దగ్గర నుంచి మరలే పంపబడిన చోటకి వెళుతున్నప్పుడు తమ వారి దగ్గరికి వెళుతున్నప్పుడు యాజకుల దగ్గరికి ప్రధాన యాజకుల దగ్గరికి లేకపోతే మత పెద్దల దగ్గరికి వెళుతున్నప్పుడు ఒక రిపోర్ట్ ఇవ్వడానికి వెళుతున్నప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఎలాగైనా బంధించాలనే ఆలోచనతో వచ్చారు ఇప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు ఆలోచన లేదు ఆయన మాట తప్ప వేరే ఆలోచన లేదు వాళ్ళు వచ్చేటప్పుడు ఉన్నటువంటి ఆ ఆలోచన పోయింది ఆలోచన తొలగించబడి ఆయన మాట ఉంచబడింది ఆయన మాట వాళ్ళ హృదయంలో పనిచేస్తుంది ఆ మాట ఆ మాట యొక్క మాధుర్యాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు ఆ మాటనే లేకపోతే ధ్యానిస్తూ నెమరు వేసుకుంటూ ఆ నెమరు వేసుకున్న దాన్ని చెప్పలేదు ఆయన మాటను చెప్పలేదు ఆయన మాటను గురించి ఒక స్టేట్మెంట్ ఒక వ్యాఖ్యను వారు చేశారు దేవుని స్తోత్రం హలే ఆయన మాట్లాడినట్టు అనేటువంటి ఆయన ఎలా మాట్లాడాడు అనే దాని గురించి మూడు మాటలు నేను మీకు త్వరగా ఈ అధ్యాయంలో వచ్చి జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటిగా యోహన్ స్వార్థ ఏడో అధ్యాయము ఏడో వచనం యోహన్ స్వార్థ ఏడో అధ్యాయం ఏడో వచనం లోకము మిమ్మల్ని ద్వేషింపనేరుదు కానీ నేను దాని క్రియలు చెడ్డవి మంచివి కాదని సాక్ష్యం ఇచ్చుతున్నాను కనుక అది నన్ను ద్వేషించున్నది దేవుని స్తోత్రం లోకాన్ని గురించి లోకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు లోకము మిమ్మల్ని ఎలా చేస్తుంది నన్ను ఎలా చూస్తుంది అనగా సహోదరులను ఎలా చూస్తుంది యేసుని ఎలా చూస్తుంది శిష్యులను ఎలా చూస్తుంది యేసుని ఎలా చూస్తుంది లోకం అందరినీ ఒకేలాగా చూడదు గురువు గారిని ఒక విధంగా చూస్తే శిష్యులను ఒక విధంగా చూస్తుంది గురువు గారిని ఒక విధంగా చూస్తే యేసును చూస్తే సహోదరులను వేరొక విధంగా చూస్తుంది లోకం ఇది లోకం యొక్క పని అనగా లోకము పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తుంది అనగా ఒకరికి ఎక్కువ స్థాయిని కల్పించవచ్చు ఒకరికి తక్కువ స్థాయిని కల్పించవచ్చు అనగా తారతమ్యాలు చూపించు లోకం యొక్క పని లోకములో ఉన్నదంతా పక్షపాతం కలిగిన వాళ్ళే లోకములో ఉన్నదంతా పక్షపాతపు వైఖరిని వహించేటువంటి అధికారులే ఇప్పుడు ఈ లోకాన్ని గురించి ఆయన చెప్తున్నట్టు మాట లోకము మిమ్మల్ని ద్వేషించదు మిమ్మల్ని ప్రేమిస్తుంది నేను లోకాన్ని ప్రేమిస్తున్నాను కానీ లోకము నన్ను ప్రేమించడం లేదు లోకం మిమ్మల్ని ప్రేమిస్తుంది లోకము తనలో ఉన్న తనవారు అనబడినటువంటి కొందరిని ప్రేమిస్తుంది లోకం చూడండి లోకం యేసుని ప్రేమించడం లేదు యేసును ప్రేమించడం లేదంటే లోకంలో యేసును ప్రేమించే వాళ్ళు ఉన్నారు కదా అని మీరు అనొచ్చు ఉన్నారు కానీ అదే సమయంలో లోకం మొత్తం లోకములో తన వారైన వారిని యేసు ప్రేమిస్తున్నాడు వారు తిరిగి ప్రేమిస్తున్నారు లేదు మనకు తెలిసిన విషయమే ఆయన నన్ను ఏ విధంగా ప్రేమించాడు నేను ఆయన్ను అదే స్థాయిలో ప్రేమించలేకుండా అన్నాను అందుకనే ఆ పౌలు రెండవ ఒక రాసిన పత్రిక పన్నెండవ వచ్చేయాలంటాడు నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుతున్నానో మీరు నన్ను అంత తక్కువగా ప్రేమింతురా అని అడిగాడు అంటే ఒక రింది సంగమా నేను మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాను ఐ లవ్ యూ వెరీ మచ్ కానీ మీరు రిటర్న్లో లేకపోతే దాన్ని రివర్స్లో లేకపోతే ఆ ప్రేమను అనుభవిస్తూ ప్రేమను ఆస్వాదిస్తూ తిరిగి నాకు ఆ ప్రేమను పంచలేకున్నారే లేకపోతే ప్రేమను అందించలేకున్నారే నేను ఒక్కడిని కొరింది సంఘాన్ని ప్రేమిస్తున్నాను కొరింది సంఘము నన్ను ప్రేమించడం లేదే అనేటువంటి బాధ ప్రేమను గురించి కొరింది సంఘానికి పదమూడో అధ్యాయంలో మొదటి కొరింది పదమూడులో చెప్పినప్పటికీ ఆయన ప్రేమను గురించి వాళ్ళ దగ్గర నుంచి ప్రేమను ఆశిస్తున్నాడు నేను ప్రేమించాను నన్ను ప్రేమించాలి ఏసు లోకాన్ని ప్రేమించాడు లోకంలో ఉన్న కొంతమంది ఆయన్ను ప్రేమించాలి ఒకటి మనం ఆలోచిస్తున్నటువంటి మాట ఏంటంటే మనం చదువుకున్నటువంటి ఏడవ వచనంలో ఆయన అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నాడు ఏసు తన సొఖీ అనుభవంలోంచి తన సెల్ఫ్ ఎక్స్పీరియన్స్లోంచి మాట్లాడుతున్నాడు అది అలాగుందంట లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందంట లోకం నన్ను ద్వేషిస్తుందంట అని అనలేదు అంటది కాదు ఆయన తన అనుభవాన్ని చెప్తున్నాడు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు మనకంటూ కొన్ని అనుభవాలు ఉండాలి రక్షణ అనుభవం ఉండాలి మనకు కొన్ని ఎక్స్పీరియన్స్ ఎలాగా దేవునితో ఎన్కౌంటర్ ఉండాలి దేవునితో ఎక్స్పీరియన్స్ ఉండాలి దేవునితో గడిపిన ఎక్స్పీరియన్స్ దేవునితో పోరాడిన ఎక్స్పీరియన్స్ యాకోబుకున్న అనుభవం లేకపోతే పద్మావస దీపంలో యోహానుకున్న అనుభవం లేకపోతే మేడగది మీద నూట ఇరవై మంది లేకపోతే ఆ భక్తులకి వాళ్ళకు ఉన్నటువంటి అనుభవం మనకు కావాలి వీ నీడ్ అన్ ఎక్స్పీరియన్స్ క్రిస్టియానిటీ అంటే ఎక్స్పీరియన్సే కానీ క్రిస్టియానిటీ అంటే కేవలం తీరీ కాదు క్రిస్టియానిటీ అంటే కేవలం ఏదో ఇన్ఫర్మేషన్ కాదు క్రిస్టియానిటీ అంటే ఎక్స్పీరియన్స్ పవర్ డాక్టర్ డీజిఎస్ దినకరణ్ గారు అదే అంటారు క్రిస్టియానిటీస్ పవర్ ఈజ్ స్పీకింగ్ విత్ గాడ్ దేవునితో మాట్లాడడం క్రైస్తవత్వం క్రైస్తవత్వం అంటే ఏదో బొమ్మలు పెట్టుకుని పూజ చేసుకోవడం కాదు క్రైస్తవత్వం అంటే స్పీకింగ్ విత్ గాడ్ అండ్ అగైన్ గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ అస్ ఒక సంభాషణ జరగడం ఒక డైలాగ్ జరగడం దైవ మానవ సంబంధాలు దైవమానవ సంభాషణలు జరగడమే క్రైస్తవ ప్రపంచంలో లేదా క్రైస్తవ లోకంలో జరగాల్సిన విషయాలు దేవని స్తోత్రం మనం ఆలోచిస్తున్న మాట మొట్టమొదటి మాట హీ స్పోక్ విత్ ఎక్స్పీరియన్స్ హీ స్పోక్ హీ సెట్స్ ఫ్యూ వర్డ్స్ అవుట్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్ తన సొంత అనుభవంలోంచి మాట్లాడాడు ఎవరి అనుభవాన్ని మనకు కాదనలేం ఏ అనుభవాన్ని మనం కాదనలేం ఈ రోజుల్లో కూడా చాలామందికి అనుభవాలు ఉన్నాయి ప్రార్థిస్తున్నప్పుడు ఏవో దర్శనాలు లేకపోతే ఇంకా ఏదైనా అనుభూతులు ఇవన్నీ మంచిదే వ్యక్తిగతమైనటువంటి అభిమాన లేకపోతే అనుభవాలని మనం కాదనిలేము కానీ అదే సమయంలో వ్యక్తిగతమైనటువంటి అనుభవాలని వాక్యానుసారంగా మనం దాన్ని పోల్చి చూడాల్సిన అవసరం ఉంది వాటిలోకి వెళ్ళడం లేదు మనం ఆలోచిస్తున్న మాట యేసు అనుభవపూర్వకంగా మాట్లాడాడు ఒకటి ఒక వ్యక్తికి అనుభవం ఎక్కువ ఉందనుకోండి ఆ వ్యక్తిని ఇష్టపడతారు కారణం ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ అండి జూనియర్ డాక్టర్స్ కన్నా ఎక్స్పీరియన్స్ కలిగిన డాక్టర్స్ జూనియర్ టీచర్స్ కన్నా లేకపోతే ఫ్రెష్గా లేకపోతే కొత్తగా వచ్చిన టీచర్స్ కన్నా సీనియర్ టీచర్స్ని ప్రజలు ఇష్టపడతారు కానీ అయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అనేకమైన పాఠాలు నేర్చుకున్నారు కనుక అనేకమైన పాఠాలు నేర్పించగలరు అనేది వాళ్ళ యొక్క అభిప్రాయం మనం కూడా ఎక్కువ నేర్చుకుంటే ఎక్కువ నేర్పించగలం దేవని స్తోత్రం మనం ఆలోచిస్తున్న విషయాలు ఒకటి యేసు ఎలా మాట్లాడు ఆయన మాట్లాడటం ఎలా ఉంది అంటే ఆయన మాటలు ఎలా ఉన్నాయంటే అనుభవపూర్వకంగా ఉన్నాయి ఈ రోజుల్లో అనుభవం లేకుండా బోధించేటువంటి యవన బోధకులు అనేకులు ఉన్నారు ప్రార్థన గురించి చెప్తున్నారు అదేమో చాలామంది ప్రార్థన గురించి ప్రసంగం చేస్తున్నారు వాళ్ళకి ప్రార్థనా జీవితమే లేదు కొంతమంది ఉపవాసం గురించి ప్రసంగం దంచేస్తున్నారు వాళ్ళు ఏనాడు ఉపవాసం ఉంది లేదట నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి ఇక్కడ కాదండి కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం ఉపవాసం గురించి ఒక గంట ఒకటిన్నర గంటో ప్రసంగం దంచేస్తాడు అందరికోటే మంచిదే తప్పేం లేదు కానీ విశ్వాసాల పోలించి వెంటనే తలుపులు వేసుకొని లోపలికి వెళ్ళి మంచి బిర్యానీ గిర్యానీ ఉండుకొని తింటున్నాడు మనం చేసిన ప్రసంగం ఉపవాసం గురించి మనం ప్రసంగిస్తున్నాం బానే కానీ ఆచరణలో మనం ఫెయిల్ అయిపోతున్నాం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అదే చెప్పారు దీస్ క్రిస్టియన్స్ ఆర్ గుడ్ ఇన్ ప్రచార బట్ నాట్ ఇన్ ఆచార అన్నాడు అనగా క్రైస్తవులు అనబడిన వాళ్ళు మంచివాళ్ళు వాళ్ళు తప్పేం కాదు వాళ్ళు ప్రచారంలో బాగున్నారు కానీ ఆచారంలో మాత్రం ప్రతి క్రైస్తవుడు ఆచరించే క్రైస్తవుడుగా ఉంటే ఈ భారతదేశం ఎప్పుడో మారిపోద్ది బలవంతపు మార్ మత మార్పిడులు లేవు మత మార్పిడి జరగడం లేదు ఒకడ మత మార్పిడి జరుగుతున్నట్లయితే ఇంకా నాలుగు శాతం లేకపోతే పది శాతం లోపే ఎందుకు క్రైస్తవత్వం ఉంటుంది సరే వాటిలోకి ఆ విషయంలోకి మనం అనలేదు ఒకటి ఏసు అనుభవపూర్వకంగా మాట్లాడాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం రెండో విషయాన్ని మనం ఆలోచిద్దాం ఇదే ఏడవ వచ్చాయము పంతొమ్మిదవ వచ్చిన మనం గమనిస్తే ఏడవ వచ్చాయము మోసే మీకు ధర్మశాస్త్రం ఆయనను మీలో ఎవడు ఆ ధర్మశాస్త్రమును గైకోరడు దేవుని స్తోత్రం మీరెందుకు నన్ను చంప చూస్తున్నారని వారితో చెప్పిన వాళ్ళతో వారితో అడిగను లేదా వారితో అనను సరే మన యొక్క ఉద్దేశం ఇక్కడ మాట్లాడే ఉద్దేశం ఏంటంటే యేసు అనుభవపూర్వకంగా మాట్లాడాడు రెండవది యేసు అనేకులను ఆరోపిస్తున్నట్లుగా మాట్లాడుతున్నాడు వాళ్ళ మీద నిందేస్తున్నాడని కాదు గమనించాలి ఇలా నిందలు వేసేవాడు ఒకడున్నాడు ఒకడి మీద నిందలు వేసి సహోదరుల మీద నేరములు మోపేవాడున్నాడు అపవాదివాడు అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు సంఘాల్లో వాళ్ళ మీద వీళ్ళ మీద కొంతకాలం ఒక చర్చ్లో ఉండి ఆ పాస్టర్ మీద వ్యతిరేకంగా పాస్టర్కి వ్యతిరేకంగా మాటలు మాట్లాడి వేరొక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం తర్వాత అక్కడ కొంతకాలం ఉండడం అక్కడి నుంచి వేరే చర్చ్కి వెళ్ళడం ఈ ఇద్దరు పాస్టర్ గురించి చెడుగా చెప్పడం కొంతమందికి ఇదే అలవాటు ఈ పాడు అలవాట్లు మనం మానుకోవాలి ఈ చాడీ కోరు అనుభవాల నుంచి మనం బయటపడాలి ఈ బ్యాక్ బైటింగ్లోంచి మనం బయటపడాల్సిన అవసరం అవుతుంది సరే వాటిలో కూడా వెళ్ళలేదు దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్న మాట యేసు అనుభవపూర్వకంగా మాట్లాడాడు రెండవది అనేకులను ఆరోపిస్తున్నట్లుగా అనేకులను నేరస్తులుగా చేశాడని కాదు అనేకులు చేసిన తప్పుని ఎత్తి చూపించడం అర్థం అంటే ఈ మాట చెప్పినప్పుడు ఆ మనుషులు నీవే అని నా తాను ప్రవక్త చెప్పినట్టుగా చెప్పాడని అర్థం అంటే ఆయన ప్రవక్త పని చేశాడు అని అర్థం ప్రవక్తలాగా వ్యవహరించాడు ప్రవక్తలాగా ప్రవర్తించాడు అని అర్థం ఆయన ప్రవక్తే ఆయన వాక్కులోనూ క్రియలోనూ శక్తి కలిగిన ప్రవక్త ఉండను అని లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయులు మనం చూడగలం ఈజ్ ఎ గ్రేట్ ప్రాఫిట్ ప్రవక్తలందరికీ ప్రవక్తగా ఉన్నాడు ఖురాన్లో కూడా ఈసా పైగంబర్ ఈసా అలే సలాం లేకపోతే ఖలీమతుల్లా అని చెప్పబడినటువంటి యేసు ఒక లక్ష ఎనభై ఐదు వేలకు మందికి పైగా ప్రవక్తలు ఉన్నారని వాళ్ళ కురాన్లో రాయబడింది ఏసు అందరి లాంటి ఆషామాషే ప్రవక్త కాదు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రవక్త మూసా లేదా మూసా పైగంబర్ లేకపోతే మోసే అనేటువంటి ప్రవక్త కన్నా లేదా మోసే ప్రవచించినటువంటి ప్రవక్త మోసే ప్రవచించినటువంటి ప్రవక్త మహమ్మద్ కాదు కానీ మోసే ప్రవచించినటువంటి ప్రవక్త యేసే అని మనం అర్థం చేసుకోవచ్చు దేవునికి స్తోత్రం రెండో విషయం అనేకులను ఆరోపిస్తున్నట్లుగా అనేకుల మీద ఆరోపణ చేస్తున్నట్టుగా అనేకుల మీద నింద మోపుతున్నట్లుగా మీకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది ధర్మశాస్త్రం ఈస్ గుడ్ లా ఇస్ గుడ్ ద లా ఆఫ్ మోసస్ ఇస్ గుడ్ అది చాలా మంచిదే దాంట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయి దాంట్లో చాలా ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి దాంట్లో అది ఇలా గ్రామర్ మిస్టేక్ ఉందని చెప్పలేదు ఈ రోజులో కొంతమంది అదే బైబిల్లో అలాంటి మిస్టేకులు ఉన్నాయి ఇలాంటి మిస్టేకులు ఉన్నాయి గ్రామర్ ఇవన్నీ కాదు దాంట్లో సందేశాన్ని గ్రహించండి ఈ బైబిల్లోని పరిశుద్ధ గ్రంథములోని సందేశము మన జీవితాల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది దీన్ని ఆలోచించకుండా ఎంతసేపటికి కోడిగుడ్డు మీద ఏకను పీకేటువంటి వాళ్ళలాగా ఉన్నారు కోడిగుడ్డు మీద ఏకలు పీకేవాళ్ళట దాని మీద ఏకలు ఉండవు కానీ లేని వాటిని కూడా పీకడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు దేవుని స్తోత్రం మనం ఆలోచిస్తున్న రెండో మాట అనేకులను ఆరోపిస్తున్నట్లుగా వాళ్ళు చేస్తున్న తప్పునే వాళ్ళు చేయని తప్పును కాదు చేస్తున్న బాటనే ఏదో మీరు ఇలా చేస్తున్నారు ధర్మశాస్త్రము ఇవ్వబడినప్పుడు మోస ద్వారా ఇవ్వబడినప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించండి అనుసరించడానికే దాన్ని దుర్వినియోగం చేసుకోవడానికి కాదు ధర్మశాస్త్రము దుర్వినియోగం నిమిత్తం ఇవ్వబడలేదు ధర్మశాస్త్రము సద్వినియోగం చేసుకోవడానికి ఇవ్వబడింది మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు మార్కెట్లో వాషింగ్ మిషన్ కొన్నప్పుడు దాంతోపాటు చిన్న మాన్యువల్ ఇస్తున్నారు టీవీ కొన్నప్పుడు చిన్న పుస్తకం ఇస్తున్నారు మొబైల్ కొన్నప్పుడు దాంతోపాటు చిన్న పుస్తకం ఇస్తున్నారు వీటన్నితో ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి ఆ మాన్యువల్ ఇవ్వడంలో ఉద్దేశం ఆ పరికరాన్ని గురించి ఆ ఎలక్ట్రానిక్ డివైజ్ని గురించి ఒక అవగాహన పుస్తకం ఇస్తుంది అలాగే నీ జీవితాన్ని గురించినటువంటి ఒక అవగాహన ఇవ్వడం అనేది ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క ఉద్దేశం ఇది గాడ్స్ మాన్యువల్ ఈ మాన్యువల్ని ఇచ్చే ఇవ్వ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి అంటే నీ జీవితాన్ని నీ జీవితం అంటే ఏంటి ఎలా ఉంది నీ జీవితంలో కొన్ని విధానాలు ఏంటి అనే దాన్ని తెలియజేసేటువంటి మాన్యువల్ ఇది అంటే దాని అర్థం ఏ విధంగా ఈ వస్తువులతో వాషింగ్ మిషన్ మొబైలు లేకపోతే టీవీలతో పాటు పుస్తకం వచ్చినట్టుగా తల్లి గర్భంలోంచి మనం వచ్చినప్పుడు మనకు ఒక పుస్తకం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిందని అది నా ఉద్దేశం అంటే దేవుడు గ్రంథాన్ని మనకిచ్చాడు మన కోసం రాయించాడు ఇస్రాయేలు ప్రజల కోసం ధర్మశాస్త్రము అని చెప్పబడినటువంటి ఆది కాండం మొదలుకొని ధర్మ ద్వితీయోపదేశ కాండం వరకు పంచకాండాల పుస్తకం ఇచ్చినప్పటికీ దాన్ని ఏం పాటించారు కేవలము వినువారు మాత్రమే ఉండి కేవలము చదువువారు మాత్రమై ఉండి తమను తాము మోసపుచ్చుకున్నారు వాళ్ళు ఈ రోజుల్లో క్రైస్తవ లోకంలో కూడా ఇదే కదా పని కేవలం చదివేవాళ్ళు కేవలం వినేవాళ్ళు కేవలం ధ్యానించేవాళ్ళుగా ఉన్నారు కానీ దాన్ని అనుసరింపని వారుగా ఉండడం విచారకరమైన విషయం దాన్ని అనుసరించాల్సినటువంటి అవసరత మనకెంతైనా ఉంది రెండవది అనేకులను ఆయన ఆరోపిస్తున్నట్లుగా అనేకుల మీద ఆరోపణ నేరారోపణ చేస్తున్నట్లుగా ఆయన చేస్తున్నాడు అనే విషయాన్ని అర్థం చేసుకోగల మూడో విషయాన్ని కూడా నేను మీ జ్ఞాపకం చేస్తాను ఏడవ అధ్యాయము ఇరవై రెండు మరియు ఇరవై మూడు వచనాలు మోషే మీకు సున్నతి సంస్కారం నియమించాడు ఈ సంస్కారము మోసే వలన కలిగింది కాదు పితరుల వల్లే కలిగింది మోసే ధర్మశాస్త్రం మేరకున్నట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందులు కదా ఇట్లుండగా దేవుని స్తోత్రం చాలేండి ఈ రెఫరెన్స్ నోట్ చేసుకోండి ఒక్కో పాయింట్కి కేవలం ఒక్క రెఫరెన్సు మూలవాక్యం ఎక్కువైతే ఒక నాలుగు మూలవాక్యంతో కలిపి ఒక నాలుగు వాక్యాలతో సందేశం ఉండాలని నా యొక్క ఉద్దేశం అది నియమం కాదు సార్వత్రిక నియమం నియమం కాదు కాకపోతే అలా ఉంటే మళ్ళీ రెఫరెన్స్లు తీసుకోవడం మీరు తిరగేసుకోవడం లేట్ అవుతుంది మీరు డైవర్ట్ అయిపోతారనే ఉద్దేశంతో సింపుల్గా మూడు పాయింట్లకి మూడు రెఫరెన్స్లు ఇచ్చేసి కొన్ని ఆధారాలు ఇచ్చేసి మధ్య మధ్యలో కొన్ని రెఫరెన్స్లు నేను చెప్తూ ఉంటాను అంతవరకే కానీ వాటిని గురించి మనకు చదివే సమయం లేదు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు నిమిషాల సందేశంలో ఈ సమయంలో క్లుప్త సమయంలో మనకు ఎక్కువ వివరణకు సమయం లేదు కనుక మనం వీటిని కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తున్నాం మూడో విషయము మనం ఆలోచిస్తున్న విషయము మోసే మీకు ఒక ఆచారాన్ని నియమించాడు మోసే ద్వారా అనుకుంటున్నారు మోసే ద్వారా వచ్చింది అంటే నిర్గమకాండము నుంచి రావాలి నిర్గమకాండం ఇరవయో అధ్యాయం నుంచి రావాలి కానీ ఈ ఆచారము ఈ సక్కం అనేటువంటి ఈ సెరిమొని ఈ ప్రాక్టీస్ జెనిసిస్లో నుంచి అనగా ఆది కాండంలో నుంచి పదిహేడవ అధ్యాయంలో అనగా సుమారు యాభై రెండు అధ్యాయాలకి ముందుగానే చెప్పబడినట్టు ఆచారం అనగా పది ఆజ్ఞలు ఇవ్వబడ్డానికి ముందుగానే చెప్పబడిన ఆచారం అనగా అబ్రహాము కాలంలో ఇవ్వబడిన ఆచారం అండి ఇది మోషేకి దీనికి సంబంధం అంటే మోసే దాన్ని పొందుకోలేకపోయాడు దాని గురించి ప్రత్యక్షత పొందుకోలేకపోయాడు అనేది కాదు యేసుప్రభు యొక్క ఉద్దేశం యేసుప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అంటే ధర్మశాస్త్రం మంచిదే ఆచారాల మంచిదే ఆచారాల వెలుగులో మనము దాని యొక్క నెరవేర్పును చూడాలి అసలు ఎందుకు ఇవ్వబడింది అనేది మనం చూడాలి అనేది యేసుప్రభు యొక్క పాయింట్ ఆ సున్నతి దేన్ని తెలియజేస్తుంది ఆచారాలు దేన్ని తెలియజేస్తున్నాయి ఈ పండుగలు దేన్ని తెలియజేస్తున్నాయి అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇవి రాబోయేటువంటి వాటి విషయమై రాబోయే మేళ్ల విషయమై క్రీస్తులో మనం అనుభవించేటువంటి మేళ్ల విషయమైన ఛాయగా ఉన్నది దే ఆర్ షాడోస్ ఈ ఆచారాలు నీడల్లాంటివి అని యేసుప్రభు చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి మూడవదిగా మనం ఆలోచిస్తున్నమాట ఆచారాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా యేసుప్రభు మాట్లాడాడు ఆచారాన్ని వ్యతిరేకించి ఒకటి ఆయన అనుభవపూర్వకంగా మాట్లాడాడు రెండోది అనేకులను ఆరోపిస్తున్నట్టుగా మాట్లాడాడు మూడోది ఆయన ఆచారాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా మాట్లాడు ఆచారాలను వ్యతిరేకించాడు ఆచారాల్లో మంచి తీసుకోవాలి ఆచారాల్లోని పస్కా పండుగలో మనం ఆలోచించినప్పుడు పస్కాలోని ఆ స్పిరిచువల్ సైడ్ ఏంటంటే ఆత్మీయ భాగం ఏంటి అంటే దాటిపోవడం అనగా మరణంలో నుంచి జీవంలోకి పాపంలో నుంచి పరిశుద్ధతలోకి నుంచి వెలుగులోకి దాటిపోవడం అని మాత్రమే అర్థం చేసుకోవాలి దానికి అక్షరార్థంగా ఒక గొర్రె పిల్లలను చంపుకొని దాన్ని దాన్ని వండుకొని తినేసి చేదుకూరలతో తిని దాని రక్తాన్ని మన గడప కమ్ములకు చల్లుకోవడం అనేటువంటి లిటరల్గా వాటిలోకి మనం వెళ్ళలేదు మనం ఆలోచిస్తున్న మాటలు యేసు ఎలా మాట్లాడాడు ఈ ఆచారాల గురించి కూడా కాదు ఈ ఆచారం గురించి ఆయన చెప్తా ఆచారాలను వ్యతిరేకించాడు ఆయన వ్యతిరేకిస్తున్నాడు ఎందుకు మోషేకి ఆయనకి శత్రుత్వం లేదు అబ్రహాముకు ఆయనకు శత్రుత్వం లేదు ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అనగా ఎందుకు వ్యతిరేకించడంలో యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే సత్యాన్ని స్థిరపరచడం కోసం సాంప్రదాయాన్ని ఆయన కాదంటున్నాడు సాంప్రదాయము దానికి ఒక లిమిటేషన్ ఉంది దానికి ఒక పరిమితి ఉంది కానీ సత్యం అలా కాదు సత్యానికి పరిమితి లేదు సత్యం ట్రూత్ హ్యాస్ నో లిమిట్స్ కానీ ట్రెడిషన్స్ హ్యాస్ సమ్ లిమిట్స్ దేవుని స్తోత్రం నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను యేసు మాట్లాడినట్లుగా లేకపోతే ఆయన మాట్లాడినట్టుగా అనే దాని గురించి మనం ఆలోచిస్తున్నాం దయచేసి కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా మహోన్నతుడా మహాగనుడా మీ మాటలు ఎంతో అద్భుతమైనవి మీరు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడలేదని ఆ మాటలు ఏ విధంగా ఉన్నాయి అనే వాటి గురించి మేము ఆలోచిస్తున్నాం మీరు అనుభవపూర్వకంగా మాట్లాడారని అనేకులను ఆరోపిస్తున్నట్లుగా మాట్లాడారని అంతేకాకుండా నాయన ఆచారాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా మీరు మాట్లాడారని ప్రభా ఈ రోజుల్లో కూడా మీరు మాతో అలా మాట్లాడమని కోరుకుంటున్నాను మీ స్వరం మాకు కావాలి మీ మాటలు మాకు కావాలి మమ్మల్ని బతికించేటువంటి మాకు జీవాన్ని ఇచ్చేటువంటి మాకు ఆత్మనిచ్చేటువంటి మీ మాటలు కావాలని మేము కోరుకుంటున్నాం మీరు ఆ ప్రజలతో మాట్లాడారు మాతో కూడా దినముల అంత ముందు ఆయన తన కుమారుని ద్వారా మాట్లాడినట్టుగా ఎంత దినాల్లో పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు మీ దాసుల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు మందనం తెలుస్తూ మీ స్వరాన్ని వింటూ ముందుకు సాగుతూ నా గొర్రెలు నా స్వరం విను అని చెప్పే కనుక చెప్పారు కనుక అలాంటి అనుభవంతో మేము ముందుకు సాగుతూ సాయం చేయమని సకల ఘనత మహిమ ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ మీ అందరికీ వందనాలు మరొక మంచిది ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముచు ఉన్నాం కొందరు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు దాన్ని బట్టి కూడా మేము ప్రభుని మహింపరుస్తున్నాం ఇంకా మీకేమైనా ప్రార్థన అవసరతలు సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు అలాగే ఈమెయిల్ ఐడికి మీరు సంప్రదించండి పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు మీకు ఆ ఐడి ద్వారా సమాధానాలు తెలియచేస్తారు ప్రభు కృప మీకు తోడే గాక ఆమెన్